ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి రైసోదరులకు ఇతరులకు పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు. మనము పోయిన వెబినార్లో మనం అత్యధిక సాంద్ర పద్ధతిలో మామిడి సాగు గురించి తెలుసుకున్నాము. ఎందుకంటే మనం ఈ కోవిడ్ కారణంగా రైతుల ఫీల్డ్లోకి రాలేకపోతున్నాం కాబట్టి ముఖాముఖిగా ఈ మాధ్యమం ద్వారా రైతులకి అన్ని పంటల మీద అవగాహన చేసి కల్పిద్దామనే ఉద్దేశంతో చేయాల్సి వస్తుంది. ఇంకోటంటే ముఖ్యంగా ముందుగా విషయం చెప్పాలి మీ అందరికీ, ఈ కరోనా నేపథ్యంలో అందరికీ మొత్తం దేశంలో జనాభా కానీ అందరికి కూడా తెలిసింది ఏంటంటే మనిషికి పైసలు ముఖ్యం కాదు, ఆహారం అనేది చాలా ముఖ్యం అనేది అందరికీ తెలిసింది ఇప్పుడు. సో రాబోయే కాలంలో ఆహారానికి రైతుకు ఉన్న ఎక్కువ విలువాల్సి వచ్చిన అవసరం వచ్చింది కాబట్టి అందరం కూడా రైతుకి విలువనియాలి. సో ఈ ముందుగా ఈ కార్యక్రమంలో మన కార్యక్రమంలోకి వెళ్దాము. ముఖ్యంగా ఈనాడు ఈ కార్యక్రమంలో వరి గురించి, నీటి యొక్క భద్రత గురించి, బిందు సేద్యంతో వరి సాగు గురించి తెలుసుకుందాము. నా పేరు సత్యనారాయణ ప్రసాద్, ఎంఎస్ ప్రసాద్ అంటారు, ఎంఎస్ ప్రసాద్ సీనియర్ అగ్రానమిస్ట్ జైన్ ఇరిగేషన్, ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా సీనియర్ అగ్రానమిస్ట్ గా వివరిస్తున్నాను. సో మీ అందరికి ఈ వరి సాగులో డ్రిప్ అనేది అందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు కాబట్టి గత పది సంవత్సరాలుగా మేము సుమారుగా దగ్గర 200-300 ఎకరాల్లో వివిధ రాష్ట్రాల్లో అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా 9 సంవత్సరాల నుంచి ఈ బిందు సేద్యంతో రైతుల పొలాల్లో కానివ్వండి, వ్యవసాయ క్షేత్రాల్లో కానివ్వండి, వేరే ఇతర రీసెర్చ్ స్టేషన్లో కూడా దీని మీద విస్తృతంగా చేయడం జరిగింది. దీని యొక్క ఇది చూసినాక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీన్ని ముందుకు తీసుకురావడం ఉద్దేశం అంటే నీటి సామర్థ్యాన్ని తక్కువ ఉపయోగించుకుంటూ నీటి యొక్క వినియోగ శాతాన్ని పెంచుతూ మనం అధిక దిగుబడి సాధించాల్సిన అవసరం ఎంతైనది కాబట్టి ఈనాడు ఈ బిందు సేద్యంతో వరి సాగు మీద తెలుసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బిందు సేద్యంతో వరి సాగు అంటే ఒకటి నీటి వినియోగ శాతం పెంచడమే కాకుండా దిగుబడితో పాటు జనరల్గా అయితే ఒక వరి తర్వాత రైతులు వేరే పంటలు ఏమి తీసుకోవటం జరగదు కాబట్టి ఏంటంటే వరి సాగులు వరి బిందు సేద్యంతో వరి సాగు చేసినప్పుడు వరి సాగు తర్వాత వివిధ పంటలు అంటే జీరో టిల్లేజ్ మేజ్ కానీ కూరగాయలు కానీ అంటే రైతు కూడా 10 నెలలు 9 నెలలు కూడా కంటిన్యూగా ఆదాయం ఉండాలి ఉద్దేశంతో ఈ యొక్క వరి సాగు విధానం బిందు సేద్యంతో చేయటం జరిగింది. సో మీ అందరికి తెలుసు రాబోయే అన్ని కూడా యుగాలన్నీ కూడా ఇప్పుడు కరోనాతో యుద్ధం చేస్తున్నాం, తర్వాత నీళ్లతో యుద్ధం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పిక్చర్ చూసినట్టయితే మనకి ఇవన్నీ కూడా మనకి వరి పండిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఒక నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో అనేది చూపించడానికి ఈ ఫోటోలు చూపడం జరుగుతుంది. మనకి నీటి కొరత ఎందుకు వస్తుంది యాక్చువల్గా ఎక్కువ అంటే మనకి జనాభా ఒక పక్క జనాభా పెరుగుతుంది, ఒక పక్క ఉత్పత్తి పెంచాల్సిన అవసరం ఉంది, రెండోదేమో మనకి భూగర్భ జలాల నీటి అండిపోతుంది, నీరు భూగర్భ జలాల్లో నీరు అడిగంటిపోవటము, తర్వాత ఈ యొక్క పారిశ్రామిక ఉత్పత్తి పెరగడంతో మనకి నీరు అంతా కూడా వాటికి వినియోగం జరుగుతుంది. అంటే రాబోయే కాలంలో మనకి వ్యవసాయానికి చాలా తక్కువ నీరు లభ్యత అవుతుంది. అందుకే మనం ఇప్పటి నుంచే మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. మనకి యాక్చువల్గా మనకి భూమి మీద ఉన్నటువంటి నీళ్ళు ఏంటంటే 1137 బిలియన్ మీటర్ క్యూబిక్ లభ్యత ఉంది. నీటి లభ్యత అన్నిటికీ కానీ వ్యవసాయానికి కానీ అన్నిటికీ కూడా మొత్తం లభ్యత అనేది 1137 బిలియన్ మీటర్ క్యూబిక్ ఉంది. ప్రస్తుతము మనకున్న 700 బిలియన్ మీటర్ క్యూబ్ ప్రస్తుతం అవసరం ఉంది మనకి, కాకపోతే 2050కి మనకి 1200 బిలియన్ మీటర్ అవసరం ఉంటుంది. కాకపోతే ఒక పక్కనేంటి మనకి పారిశ్రామిక ఇది పెరుగుతుంది, జనాభా పెరుగుతుంది, తర్వాత నీటి అవసరాలు పెరుగుతున్నాయి, విద్యుత్ ఉత్పాదన అన్నిటికీ కూడా రోజు రోజుకు నీటి వినియోగం పెరగడంతో ఆఖరిగా మనకు ఉన్న దీని లభ్యత నీటిలోంచి వ్యవసాయానికి చాలా తగ్గిపోతుంది. అంటే మనం ప్రస్తుతం మనం ఉన్న భూమి మీద ఉన్నటువంటి నీటిలో 83% వ్యవసాయ రంగానికే వాడుకుంటున్నాము, మిగతా అందరూ కూడా ఇతర రంగాలకు వాడటం జరుగుతుంది. సో మనకేంటంటే ఇప్పుడు ఉన్న తక్కువ నీరు రాబోయే కాలంలో తక్కువ నీరు అందుబాటులో ఉంటుంది కాబట్టి మనం ఇప్పటి నుంచే మనము
నీటి వినియోగ శాతం పెంచుకుంటూ ఎక్కువ భూమిని వ్యవసాయంలోకి తీసుకురావడం చేయాల్సి వస్తుంది. నీరు అనేది ప్రకృతి ఇచ్చే సంపదలు మనకి ప్రధానమైంది. కాకపోతే రైతులు నీటిని సమర్థంగా వాడి అధిక దిగుబడి తీసుకోవచ్చు. దీనికి అవసరానికి మించి వాడుకుంటే వల్ల మనకు అన్ని మురుగునీటి ద్వారాను తర్వాత వాతావరణం ఎవాపరేటర్ జరుగుతుంది. మనకి మనకి యాక్చువల్ గా మన దేశంలో 1666లో మన తలసరి నీటి అందుబాటు చూసుకున్నట్టయితే 2133 గణపు మీటర్లు ఉంటే ఇవాళ 2009 నాటికి అది 1400 ఘన మీటర్లకి పడిపోయింది. అంటే మనకి యాక్చువల్ గా అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం అయితే మనకి తలసరి నీటి అవసరం 1700 ఘన మీటర్లు ఉండాలి. అయితే నానాటికి పెరుగుతున్న జనాభా కారణంగా 2025 నాటికి మన తలసరి నీటి సమస్య లభ్యత 1000 ఘన మీటర్లకి కంటే తగ్గిపోయి తీవ్ర నీటి కొరత స్థితికి ఏర్పడుతుంది. అలాగే మనకి వ్యవసాయానికి కూడా నీటి లభ్యత తగ్గిపోతుంది. సో ఇవన్నింటినీ అరుదైన వస్తువుగా భావించి ఆధునిక సాంకేతిక విజ్ఞానం ద్వారా పొదుపుగా ఉపయోగించి సంరక్షించుకోవటం మనం అంటుంది. చూసారు కదా మనకి రాబోయే కాలం 2025 కల్లా మనకి ప్రస్తుతం నీళ్ళలో 1/3 నీళ్ళు మాత్రం మనకి ఆ వ్యవసాయానికి అందుతుంది. అంటే ప్రస్తుతం మనకి 83% మనం ఉన్న మొత్తం నీటిలో 83% వ్యవసాయ రంగాన్ని వాడుకుంటే 2025కి అది 71% పడిపోయే సూచనలు ఉన్నాయి. మళ్ళీ 2050కి 64% నీటి లభ్యత పడిపెట్టుంది. అంటే మనకి 64% ఉన్న నీటిలో లభ్యత అవుతుంది. అంటే మనం ఏం చేయాలి, నీటిని అయితే మనం ఫ్యాక్టరీలు తయారు చేయడం కానీ బయట తీసుకురావడం కానీ జరగదు. దానికి ఏంటి ప్రధానం ఏం చేయాలి మనం అంటే మనము నీటి వినియోగ శాతాన్ని పెంచాలి. ఒక పక్కనేమో జనాభా పెరుగుతుంది, భూమి నీళ్లు తగ్గిపోతున్నాయి, మనకి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. అలాగే నీరు జనాలు తగ్గిపోవడంతో మనకి వ్యవసాయ భూమి కూడా తగ్గిపోతుంది. మనకి రాను ప్రొడక్టివిటీ అంటే తగ్గిపోతుంది. సో దీనందరికీ పరిష్కరించాలంటే ఏం చేయాలి అంటే రాబోయే కాలంలో మనము దగ్గర దగ్గర భారత్ జనాభా పెరుగుదల అంటే భారతదేశం జనాభా 30 ఏళ్లలో 150 కోట్లకు చేరుతుంది. మనం అంటే ప్రస్తుతం చైనా జనాభా 140 కోట్లు, అమెరికా జనాభా 30 కోట్లు కలిస్తే 2050 నాటికి మన దేశ జనాభా అంత స్థాయికి పెరుగుతుంది అంచనా. భారతదేశంలో కోట్లాది మందికి మనకు వరి బియ్యమే ప్రధాన ఆహారం. అందువల్ల రోజు రోజుకు పెరుగుతున్న ప్రజల ఆహార అవసరాలు తీర్చడానికి ఇప్పటి నుండే ఉత్పత్తి పెంచే దిశగా అది తగిన జాగ్రత్త తీసుకోకపోతే 2050 నాటికి దేశంలో వరి ఉత్పత్తిని 101.5 కోట్ల టన్నుల మేర అదనంగా పెంచాల్సి ఉంటుందని వ్యవసాయ పరిశోధన మండలి హెచ్చరిక. వరి ధాన్యం ఉత్పత్తిని ఎకరా కనీసం 200 కిలోల మేర పెంచితేనే వచ్చే 30 ఏళ్లలో అందరి ఆకలి మనం తీర్చగలుగుతాం. మనము సాంప్రదాయ పద్ధతిలో 1 హెక్టార్ విస్తీర్ణంలో దమ్ము చేసి వరి సాగు చేయటకు ఒక పంట కాలంలో 1300 నుంచి 1600 మిల్లీమీటర్ నీరు అవసరం. అంటే సుమారు 65 లక్షల నుంచి 100 లక్షల నీటిలో ఎకరానికి అవసరం ఉంటుంది. కానీ డెల్టా ప్రాంతంలో మనం పండించే రైతులు మాత్రం ఎక్కువ మొత్తంలో అంటే 200 మిల్లీమీటర్లు అనగా దగ్గర సుమారుగా 100 లక్షల లీటర్లు పైగా నీటిని వినియోగించడం జరుగుతుంది. నీటి వసతి కింద సాగు చేసే వరి పంట వరకు వ్యవసాయంలో వినియోగించే మొత్తం నీటిలో మనకి 80% నీటి వినియోగం జరుగుతుంది. భవిష్యత్తులో తక్కువ నీటితో ఎక్కువ పంట పండించగలిగే ఆధునిక సాంకేతికతపై ఆధారపడవలసి వస్తుంది. తద్వారా విప్లవాత్మక మార్పులతో నీటి వినియోగం శాతం తగ్గి తక్కువ నీటి వినియోగంతో ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. దీనికి మనం ఏం చేయాలి? ప్రస్తుతం చూసుకున్నట్టయితే భారతదేశంలో మనం ఒక మీటర్ క్యూబ్ అంటే 1000 లీటర్ల నీటితో ఉత్పాదకత అతి కష్టం మీద 140 గ్రాముల వరి మాత్రమే పండించడం జరుగుతుంది. అదే తెలంగాణ తమిళనాడు కానీ పంజాబ్ కానీ రాష్ట్రాల్లో చూసినట్టయితే అదే 1000 లీటర్లతో 700 గ్రాములు పండించడం జరుగుతుంది. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే 1000 లీటర్లతో 250 గ్రాములు వరి పండించడం జరుగుతుంది. అంటే మనం బిందు సేద్యంతో చేసేది ఏంటి, బిందు సేద్యం అదే బిందు సేద్యంతో మనం ఎప్పుడైతే వరి సాగు చేస్తామో
అదే మరి 1000 లీటర్లతో ప్రస్తుతం ఉన్న 250 గ్రాముల బియ్యాన్ని 500 గ్రాముల వరి ఉత్పత్తికి పెంచుకోవచ్చు. అంటే 250 గ్రాములు ప్రస్తుతం 200 గ్రాముల వరి 1000 లీటర్లతో వచ్చేది, మనము రాబోయే కాలంలో దాన్ని అదే 1000 లీటర్లతో 550 గ్రాములుగా ఉత్పత్తి పెంపొందించుకోవచ్చు. తర్వాత మనం ఇప్పుడు ప్రస్తుతము ఈ సాంప్రదాయ పద్ధతిలో వాడుతున్న నీరంతా ఈ 100,000 లీటర్లు కానీ 100,000 లీటర్లు కానీ డెల్టా ప్రాంతంలో 120,000 లీటర్లు ఏదైతే మనం వరికి ఉపయోగిస్తున్నామో అదంతా ఎక్కడికి పోతుంది? అంటే అది మొక్క తీసుకుంటుంది, మనం మొక్క తీసుకుంటుంది, అది మొక్క తీసుకోవట్లేదు, అది మరి ఎటు పోతుంది? ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మనము 1 హెక్టార్ భూమిలో అంటే 2.5 ఎకరాల్లో 100,000 లీటర్లు నీళ్ళు ఇచ్చినప్పుడు మనకి ఈ రోజు నీటిలో ఆవిరి అయిపోయే శాతం ఎంత? అది మనకి ప్యానా ఆపరేషన్ ద్వారా తెలుస్తుంది. దానివల్ల సపోజ్ మనకి వాతావరణంలో ఎవాపరేషన్ అయితే 7 మిల్లీమీటర్లు ఈ రోజు ఉంటే అంటే దగ్గర దగ్గర ఎకరంలో దగ్గర 30 లీటర్లు అంటే 60 లీటర్లు హెక్టార్లో అది వాతావరణంలో కలిసిపోతుంది. ఆ వాతావరణం కలిసిపోయింది మనకి ఏమన్నా మళ్ళీ తిరిగి వస్తుంది అంటే తిరిగి రాదు, అంటే వృధాగా పోతుంది అంత. మిగతా 30,000 లీటర్లో 20% నీళ్లు భూమిలో ఇంకిపోతున్నాయి. అట్లీస్ట్ భూమిలో ఇంకిపోయిన నీళ్లు మనకి బావుల్లో రీఛార్జ్ కానీ మళ్ళీ బావిలో రావడం కానీ జరుగుతుంది. సో మనము ఈ 60 లీటర్లు ఏదైతే మనము వాతావరణంలో కలిసిపోతుందో దాన్ని మనం కాపాడుకోవాలి. అంటే ఏంటి, మన డ్రిప్ ద్వారా అయితే మనం 50% వాటర్ని మనం ఆదా చేయొచ్చు. అంటే మన డ్రిప్ లో ఏంటంటే మనం నీళ్లు నిలబెట్టము, దమ్ము చేయము. దానికి వేరు వ్యవస్థ దగ్గర ఎంత తేమ కావాలో ఒక్కొక్క పెరిగే దశను బట్టి అంతే నీటిని మనం ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే మనకి నీటి వినియోగ శాతం పెరుగుతుంది, అలాగే ఎరువుల వినియోగ శాతం కూడా పెరుగుతుంది. దిగుబడి మటుకు ప్రస్తుతం 2 టన్నుల నుంచి ఇప్పుడు దాకా 9 సంవత్సరాలు చేసినటువంటి విస్తృత ప్రయోగాల్లో 30 టన్నులు 30 క్వింటాలు ఎకరానికి అంటే 3 టన్నులు మించి అంటే కొంతమంది 34 క్వింటాలు వచ్చింది, కొంతమందికి 38 క్వింటాలు వచ్చింది. సరాసరి 32 క్వింటాలు ఎకరానికి మనము అధికంగా చేయడం జరిగింది. అంటే ప్రస్తుతం ఉన్న దిగుబడి మీద సుమారుగా 0.8 నుంచి 1 టన్ను అంటే 10 క్వింటాల వరకు పెంచడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైతే మనం నీళ్ళు నిలబడకుండా బోధ పద్ధతిలో చేసుకుంటున్నామో అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ యొక్క చీడపీడలు కూడా తగ్గడం జరిగింది. అంటే మైక్రో క్లైమేట్ ఉండదు కాబట్టి ఈ చీడపీడల ఉధృతి కూడా ఈ యొక్క బిందు సేద్య వరిలో చాలా తగ్గడం జరిగింది. దిగుబడి చూసుకున్నట్టయితే మనది 10 సంవత్సరాలది మనం ఒక స్టాగ్నేషన్ అంటే అక్కడికి మనం ఆగిపోయాం. అంటే మన ఇప్పుడు హెక్టార్కి దగ్గర దగ్గర 21 క్వింటాలు అంటే 2 టన్నులు మనకి హెక్టార్కి రావడం జరుగుతుంది. మనకి ఇంకా అంతకంటే మనం పెంచట్లేదు. ఇప్పుడు మనం ఏంటంటే ఈ 2 టన్నుల నుంచి మనం 3 టన్నులు తీసుకొని రాగలిగితేనే మనము భావితరాలకి మనం ఆహార ధాన్యం అందించగలుగుతాం. తర్వాత రకాలు వచ్చేటప్పటికి మనకి అన్ని రకాలు కూడా ఈ బిందు సేద్యంలో చేసుకోవచ్చు. మీ అన్ని రకాల మీద కూడా విస్తృత ప్రయోగాలు చేయడం జరిగింది. అన్ని రకాలు కూడా బిందు సేద్యంతో మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది. దిగుబడి మన దిగుబడి చూసుకున్నట్టయితే ఉత్పాదకత దిగుబడి చూసుకున్నట్టయితే మనకి ఇండియాలో భారతదేశంలో 3 టన్నుల హెక్టార్కి ఉన్నది. అదే మనకి అటు ఈజిప్ట్ కానీ అటు చైనా కానీ చూసుకున్నట్టయితే మన మీద 2 రెట్లు ఎక్కువ ఉన్నది దిగుబడి. సో మనం కూడా ఏంటంటే దిగుబడి పెంచాలంటే ఇప్పుడు ఏంటంటే మనము నీటి వినియోగం సక్రమంగా వాడుకుంటూ దిగుబడి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది చూశారు కదా, మనము 2050కి 30కి దగ్గర దగ్గర రోజు మనము 20 మిలియన్ టన్నుల 2 మిలియన్ టన్నుల రోజు దిగుబడి పెంచితేనే రాబోయే కాలంలో పెరిగే జనాభాకి ఆహార ధాన్యాన్ని అందించగలుగుతాం మనం. ఇది చూసినట్టయితే మీరు చూశారు, మీరు 1 ఎకరానికి మామూలు సాంప్రదాయ పద్ధతులు అయితే 9.5 మిలియన్ లీటర్లు వాడకం జరుగుతుంది ఒక ఎకరం వరికి. అదే మనం డ్రిప్ విధానం చూసుకున్నట్టయితే ఇదంతా కూడా మీటర్ పెట్టి ప్రయోగం కొలిచింది. ఈ 9 సంవత్సరాలు చేసిన ప్రయోగాల వల్ల తెలుసుకున్నది దాంట్లో ఈ బిందు సేద్యంతో అయితే 3.2 మిలియన్ లీటర్లు 1 ఎకరం భూమిలో వాడుకోవడం జరుగుతుంది మొత్తం దేశం మీద.
డ్రిప్ ఎందుకు అసలు డ్రిప్ వల్ల ఏంటి లాభం మనకి మనకి దీంట్లో అయితే నీటి వినియోగ శాతం 50 నుంచి 70% వరకు ఉంటుంది తగ్గి 50% తగ్గిపోతుంది మనము నీటి వినియోగ శాతము వినియోగ శాతం పెరుగుతుంది కాబట్టి నీటి వాడుకునేది 50% తగ్గిపోతుంది మనకి అంటే నీటి లభ్యత బట్టి మనకి తక్కువ నీరు సరిపోతుంది మనకి దీంట్లో మనకి దిగుబడి దగ్గర దగ్గర 60% ప్రస్తుతం ఉన్న దిగుబడి మీద 60 నుంచి 100% వరకు అధిక దిగుబడి పెంచుకోవచ్చు తర్వాత మనకి భూమిలో ఎక్కువ ఇప్పుడు అయితే సాంప్రదాయ పద్ధతిలో ఏదైతే ఎక్కువ నీరు ఇస్తున్నారో అది భూగర్భ జలాలు కలిసిపోతుంది దాని ద్వారా మన వచ్చిన ఎరువులతో పాటు నత్రజని నైట్రేట్లు కూడా కలుషితం చేస్తున్నాయి చూసుకున్నట్లయితే మీకు ఫ్లడ్ అంటే సాంప్రదాయ పద్ధతిలో మీరు 13 క్వింటాలు పెంచడానికి 0.1 పెంచడానికి ఇది అవుతుంది అదే శ్రీపల్లి ఉన్న 0.47 పెంచుకోవచ్చు అదే బిందు సేద్యంలో అయితే 0.55 క్వింటల్స్ మనము పెంచుకోవచ్చు సో మనం బిందు సేద్యంలో వరి సాగు ఎట్లా చేయాలి దానికి ఏంటంటే ఈ 9 సంవత్సరాలు చేసినటువంటి మేము ఏదైతే ప్రయోగాలు ఉన్నాయో దాని నుంచి ఒక ప్రయోగం ఒక ఎట్లా తయారు చేయాలన్నది ఆపరేషన్స్ ఎట్లా చేయాలన్నది తయారు చేయడం జరిగింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే జనరల్ గా రైతులు నా వరి నాటుతో కానీ నాటుకుంటారు లేకపోతే డైరెక్ట్ గా ఎదవరి అంటే మనం ఉత్తి విత్తనం నాటుకోవడం చేయడం జరుగుతుంది మనం ఎప్పుడైతే డైరెక్ట్ గా విత్తనం ట్రాక్టర్ ద్వారా కానీ గొర్రె ద్వారా కానీ ట్రాక్టర్ వేసుకున్నప్పుడు దానికి మనం బిందు సేద్యంతో నడపాల్సిన అవసరం లేదు ఫస్ట్ విత్తనం నాటినాక అప్పుడు బిందు సేద్యం అమర్చుకొని ఎప్పుడైతే 2-3 రోజులు 3 గంటల చొప్పున నీళ్లు ఇచ్చినప్పుడు అది మొలకరావడం జరుగుతుంది అది మామూలుగా అయితే దూరం అయితే మనం మామూలుగా ఏ పద్ధతిలో పెట్టుకుంటాం అదే 15 సెంటీమీటర్లు కానీ 20 సెంటీమీటర్ల కాలం వరుసకి మధ్య మొక్కకి మొక్కకి మధ్య 15 సెంటీమీటర్లు కానీ పెట్టుకోవటం జరుగుతుంది ఎరువులు కూడా మనము బిందు సేద్యంలోనే వేయాల్సి వస్తుంది అన్నాడు తర్వాత మనం నీళ్ళు ఎందుకు నిలబెట్టుకుంటున్నాం అసలు అంత నీళ్లు నిలబెట్టాల్సిన అవసరం ఏంటంటే ముఖ్యంగా కలుపు నివారణ ఆ కలుపు నివారణకే మనం 8,000 లీటర్లు మనము వృధాగా పెట్టడం జరుగుతుంది దానివల్ల మిగతా ప్రయోజనాలు ఏమి లేవు దానివల్ల నష్టాలే కానీ ప్రయోజనాలు అయితే లేవు లాభాలు ప్రయోజనాలు కానీ లేవు కాకపోతే ఏంటంటే ఈ కలుపు నివారణకి ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా మంచి రకాల కలుపు మందులు దొరుకుతున్నాయి కలుపు రాకముందు మందులు ఏం దొరుకుతున్నాయి కలుపు వచ్చినాక కొట్టుకునే మందులు కూడా మనకు దొరుకుతున్నాయి ఇప్పుడు మేము చేసినటువంటి ప్రయోగాల్లో కలుపును శాశ్వతంగా దాంట్లో నిర్మూలించడం జరిగింది ఈ మందులతోనే సో దీనికి ముఖ్యంగా బిందు సేద్యం కంటే ముందు ముందు ఏం చేయాలంటే మనము మీ అందరు తెలుసు మీకు మనం డిస్ప్లే వేసుకోవాలి ఒకసారి దాని తర్వాత రోటవేటర్ కల్టివేటర్ వేసుకున్న తర్వాత రోటవేటర్ మనము ఏదైతే ఈ పెద్ద పెద్ద ఇవి ఉంటాయో ఈ ప్లాట్స్ అవన్నీ కూడా మనం మెత్తగా చేసుకోవాలి రోటవేటర్తో అది వేసుకున్నాక ఎకరానికి మనము దగ్గర దగ్గర 5 టన్నులు బాగా కుళ్ళిన పశువులు ఎరువు వాడుకోవాలి అది ఒకవేళ కుళ్ళిన పశువులు ఎరువు లేకపోతే మటుకు మనము వర్మి కాంపోస్ట్ ని 2 టన్నులు ఎకరానికి చెప్పుకున్న వాడుకోవాలి తర్వాత ఈ పద్ధతిలో మనం ఎప్పుడైతే బిందు సేద్యంతో చేస్తున్నామో ఎత్తుబోతుల మీద ఎక్కడైతే మనకు వర్షాధారం ఎక్కువ ఉందో నీళ్ళు ఎక్కువ నిలుస్తాయో అటువంటి దాంట్లో మనము ఎత్తుబోతుల మీద చేసుకోవటం మంచిది తర్వాత ప్రతి బోధిక ఎత్తుబోధిక మధ్యలో ఒక 20 సెంటీమీటర్లు మనం నడిచేదానికి వదిలిపెడతాము అది ఎందుకంటే దాన్ని నడవటానికి కానీ స్ప్రే మందులు చేర్చుకోవడానికి కాకుండా మనకి రాబోయే ఏదైతే బీపీహెచ్లు బ్రౌన్ ప్యాంట్ ఆపర్స్ ఉన్నాయో చూడదామ గారు అవన్నీ కూడా ఈ కాలంలో మధ్యలో 20 సెంటీమీటర్ ఉండటంతో ఎక్కువ గాలి ప్రసరించడంతో మనకి చీడపిడలు కూడా తగ్గిపోతుంది మనకి అదే మనకి ఎక్కువ ఇసుక భూములు కానీ అవి ఉన్న వాటిలో అయితే మనకి ఎత్తుబడి అక్కర్లేదు మామూలు ఫ్లాట్ గానే మనం పెంచుకోవచ్చు బెడ్ చేయడానికి మటుకు మనము 80 సెంటీమీటర్ల బెడ్ అవసరం ఉంటుంది బెడ్ హైట్ మటుకు 15 సెంటీమీటర్ అంటే ఒక అద్దడుగు ఉంటుంది ఈ 2 బెడ్ల మధ్యలో కూడా 20 సెంటీమీటర్లు నడవటానికి వదిలిపెట్టుకోవాలి విత్తనం అయితే మీకు తెలుసు మనకి ఎకరానికి ఎంత విత్తనం పడుతుందో సో డ్రిప్ వచ్చేటప్పటికి మనకి ఇన్లైన్ డ్రిప్
ఒక మీటర్ దూరంలో అంటే ఒక లీటర్కి మధ్యలో ఒక మీటర్ దూరం పెట్టుకోవచ్చు. దాంట్లో దగ్గర దగ్గర 4 లీటర్ల గంటకి ఇచ్చే డ్రిప్పర్లు 40 సెంటీమీటర్ల దూరం పెట్టుకుంటే మనకి మొత్తం గోధంతా కూడా మనకి తడవటం జరుగుతుంది. ఈ ఇదేంటి 80, అందుకని మనం 1 మీటర్ ఎప్పుడైతే లీటర్లు పెట్టుకున్నామో ఆ బోధ యొక్క ఎత్తుమడి యొక్క ఇది 80 సెంటీమీటర్లు ఉంటుంది మనకి. ఇవి కింద మీరు ఫోటోలో చూసినట్టయితే ఆ బోధ అంతా కూడా మనం 2-3 గంటలు పెట్టినప్పుడు బోధ అంతా కూడా తడిచిపోవడం జరిగింది. అంటే విత్తనం పెట్టేటప్పుడు మటుకు మనం విత్తనం పెట్టి అంటే రాత్రి అంతా నానబెట్టి పొద్దున్న మొలకొచ్చినాక మనం విత్తనం నాటుకోవాల్సి వస్తుంది. విత్తనం నాటుకున్న తర్వాత మనం నీళ్ళని కంటిన్యూగా మొలకొచ్చిన తర్వాత కూడా రోజు 3 గంటల పాటు ఇవ్వాల్సి వస్తుంది. అదే మనము నారు మడి పెంచుకొని నారు పెట్టినట్టయితే ముందు బోధం తడుపుకోవాలి. బోధం తడుపుకున్నాక ఒక్కొక్క బోధం మీద 4 లైన్లు అంటే 20 సెంటీమీటర్లు వరుసకి వరుసకి మొలక మొక్కకి మొక్క మధ్య మనకు 15 సెంటీమీటర్లు ఉండేటట్టుగా 4 లైన్లు నాటుకోవచ్చు అన్నట్టు. ఇది మనకి దొరికే రకాలని బట్టి అంటే కొన్ని మధ్యకాల రకాలు ఉంటుంది, ఒకటి లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్ ఉంటాయి. వీటిని బట్టి బోధన మధ్య ఈ నాటుకుండే వరుసల మధ్య దూరము పెరుగుతుంది. మామూలుగా మనము పెట్టుకునేది అయితే 20 సెంటీమీటర్లు 15 సెంటీమీటర్లు ఇప్పుడు పెట్టేయని కూడా 100-120 రూపాయల్లో మనకి పక్వానికి రావడం జరుగుతుంది కోతకి. సో దానికి మనం 20 నుంచి 20 కాలకు 20 సెంటీమీటర్లు మొక్కకు మొక్కకు కూడా 15 సెంటీమీటర్లు పెట్టుకోవచ్చు. చూశారు కదా ఇది విత్తనం పెట్టి పెంచింది. అంటే మనకు ఒక మడి మీద ఒక ఎత్తు మడి మీద 4 వరుసలు రావడం జరిగింది. మధ్యలో 4 వరుసల మధ్యలో మనకి ఒకటి డిప్ లీటర్లు పోవటం జరుగుతుంది. మనం ఈ డిప్ లీటర్లు ఏంటంటే మనకి 2 కూడా మొత్తం 4 కాలువలు కూడా 4 లైన్లు కూడా మనకి తడవటం జరుగుతుంది. సో ముఖ్యంగా కలుపు, ఈ కలుపే ఒక ముఖ్యంగా ఇన్ని నీళ్లు పెట్టుకోవడానికి కానీ దీనికి కూడా కలుపు సమస్య. మనకి ఏంటంటే మనకి వరిలో మెందరికి తెలుసు, వరిలో మనకి పెట్టినాక 40-45 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. దీంట్లో ఏంటంటే మనము నా విత్తనం పెట్టిన తర్వాత కానీ లేకపోతే నారు మణించి నారు తీసుకొచ్చి నాటిన తర్వాత 48 గంటలు కానీ మరుసటి 24 గంటల నుంచి 48 గంటల లోపల మనకి ఆక్సిడార్జలిన్ ఎరువు మనకి ఇది గడ్డి మందు ఉంది, దాన్ని బ్రాండ్ నేమ్ వచ్చి టాప్ స్టార్ అంటారు. 80% ఉంది, అది ఎకరానికి 40-50 గ్రాములు. అది లేకపోతే పైరుజో సల్ఫ్యూరాన్ ఎథైల్ అని పైరుజో సల్ఫ్యూరాన్ ఇథైల్ సాతి అనే నేమ్ పేరుతో దొరుకుతుంది. అది 80 నుంచి 100 గ్రాములు ఎకరానికి. ఇది లేకపోతే మనం పెండి మిథిలిన్ కూడా ఒకటి నుంచి 1.25 గ్రామ్స్ ఎకరానికి లీటర్ కలుపుకొని 2 లీటర్లు కలుపుకోవాలి ఎకరానికి. అంటే మనకి 40 నుంచి 50 గ్రాములు ఎకరానికి అంటే ఇది సుమారుగా 2 లీటర్లు కలుపుకొని ఎకరానికి మనం స్ప్రే చేసుకోవాలి. ఇది అనేది గడ్డి రాకుండా కూడా మనకి కలుపుతో ఈ యొక్క వరి పైరుతో పాటు కలుపు కూడా పెరగడం జరుగుతుంది. అవి రాకుండా కూడా మనం చూసుకుంటాం, దీనివల్ల మనకి గడ్డి రావడం జరగదు. అయితే మనకి నారు మొలకొచ్చినా కానీ మొలక 10-15 రోజులతో మళ్ళీ గడ్డి కలుపు ఉంటే అంటే తుంగ గడ్డి కానీ అన్ని కూడా ముఖ్యంగా ఇవన్నీ ఉండేటి బిస్పైరి బ్యాక్ సోడియం అని నామినీ కొడు పేరుతో మనకు దొరుకుతుంది. అది ఎకరానికి 120 ml అంటే 200 లీటర్లు 120 ml కలుపుకొని మనం స్ప్రే చేసినట్టయితే మనకి 10-15 రోజులతో వచ్చి గడ్డి కూడా మనకి నివారించబడుతుంది. ఒకవేళ వెడల్పాకు వీడ్స్ గడ్డి ఎక్కువ ఉన్నట్టయితే మనకి మెటాసల్ఫ్యూరాన్ అంటే ఆల్గ్రిప్ అనే మార్కెట్ దొరుకుతుంది పేరుతో, అది 30 గ్రాములు ఎకరానికి 2 లీటర్లు కలిపి స్ప్రే చేసుకోవాలన్న. సో తర్వాత నీటి యాజమాన్యం, ఈ నీటి యాజమాన్యం ఇది WTCA మనకి రాజనగర్ యూనివర్సిటీ దాని మీద ప్రయోగాలు చేసినాక ఏ పద్ధతిలో ఎంత నీరు ఉపయోగపడుతుంది. ఇప్పుడు చూసినట్టయితే ఫ్లడెడ్ ఇరిగేషన్ అంటే సాంప్రదాయ పద్ధతిలో 16,700 మీటర్ క్యూబ్ నీళ్లు వాడటం జరిగింది. అదే సిరి పద్ధతిలో అది 12,600 మీటర్ క్యూబ్ జరిగింది. అదే డ్రిప్ పద్ధతిలో అయితే ఆల్మోస్ట్ అది సగానికి సగం తగ్గిపోయింది, అంటే 7,716 మీటర్ క్యూబ్ నీటి అవసరం పడ్డది. అంటే మనము వినియోగ శాతం పెరగడంతో ఈ మనకి నీటి అవసరం అనేది తగ్గిపోయింది అనమాట. ఇక్కడ అంటే మనం నీటిని ఇక్కడ దమ్ము చేయము, మనము ఈ డ్రిప్ బిందు సేద్యంతో వరి చేసినప్పుడు నీరు పెట్టి దమ్ము చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఎత్తుమడి చేసుకోవడం ఉంటుంది. కాబట్టి అక్కడ మనకి చాలా వరకు నీరు
చాలా వరకు మిగిలిపోవడం జరిగింది. అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న దాంట్లో 50% మనము బిందు సేద్యంలో వాడుకోవటం జరుగుతుంది. సో మనకి ఇక్కడ చూసినట్టయితే ఎక్కువ బిందు సేద్యంతో కూడా మనకు ఎక్కువ నీటి వినియోగం ఎప్పుడు ఉంటుందంటే మనకి ఈ పూత వచ్చినప్పుడు వాటి అప్పుడే మనకి కాయ పాలప్పుడు పాలప్పుడు పాలు తయారవుతున్నప్పుడు కూడా మనకి ఎక్కువ నీటి వినియోగ శాతం ఉంటుంది మనకి. ఇది బిందు సేద్యంతో మనము రోజువారీ నీటి ప్రణాళిక అన్నట్టు చూసారు. మొదట మనము ఇది ఎప్పుడు పెట్టిందంటే 18 నాడు పెట్టి ఆగస్టు నాడు పెట్టింది ఈ తోట. తోటకైతే మనకి మనకి దగ్గర దగ్గర సుమారుగా పెట్టినప్పుడు 339,000 లీటర్లు అట్లాగే ప్రతి 15 రోజులకి అది పెరుగుదల చెట్టు పెరుగుదలను బట్టి ఇక నీరు పరిణామం కూడా పెరుగుతుంది. అంటే 24 పెరుగుతుంది. అంటే మనం నడపాల్సిన టైం ఏంటంటే దగ్గర 30 నిమిషాలు కానీ అట్లా నడపాలి. ఇట్లాగే ప్రతి స్టేజ్ లో అంటే చెరువు పంట పెరుగుతున్న దశలో నీటి అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తము 23 వేలు మనకి సరాసరి నీళ్లు పడుతుంది. ఈ ప్రణాళిక మేము తయారు చేసి ఇది లొకేషన్ నుంచి లొకేషన్ కి ఈ ప్రాంతం నుంచి ప్రాంతానికి మారుతుంది కాబట్టి పెట్టే టైం బట్టి ప్రాంతానికి మారుతుంది కాబట్టి మీరు ఎవరైతే పెట్టిన టైం చెప్పినట్లయితే మా అగ్రానిస్టులు కానీ మేము కానీ మాకు తెలియజేసినట్లయితే మేము తయారు చేసి నీటి ప్రాణం తయారు చేసి జరుగుతుంది. ఎరువులు మనకి ముఖ్యంగా ఈ ఎరువుల యాజమాన్యానికి వచ్చినప్పుడు ముఖ్యంగా మనకి ఎప్పుడైతే డిప్ కింద కానీ ఎడ తయారు చేస్తామో మనకి జింకు ఎక్కువ లోపం ఉంది. మన ఏరియాలన్నిటి కూడా మీ అందరు తెలుసు జింకు చాలా జింకు లోపం ఉంటుంది అట్లాగే ఐరన్ లోపం ఉంటుంది. అవి అన్ని కూడా మనము ముందే మనము డ్రిప్ ద్వారా కానీ లేదా స్ప్రే ద్వారా కానీ పిచ్చుకోవచ్చు. ఎకరానికి 1/2 కిలో జింక్ చిలేటెడ్ కానీ ఐరన్ చిలేటెడ్ కానీ మనం వాడుకోవచ్చు. ఇది ఎరువుల ప్రణాళిక. మనం ఎప్పుడైతే డ్రిప్ పెట్టామో మనం పెట్టినప్పటి నుంచి కూడా ప్రతి 2 రోజుల కంటే మనము 4వ రోజు అంటే వారానికి 2 సార్లు వస్తుంది. ప్రతి 4వ రోజు కూడా మనము యూరియా అయితే పెట్టిన 7 రోజుల నుంచి 15 రోజుల వరకు యూరియా అయితే 11 కిలోలు మొత్తం కావాల్సి వస్తుంది. అమ్మోనియం సల్ఫేట్ అయితే 15 కిలోలు కావాల్సి వస్తుంది. అదే మనం వాడేటప్పుడు డ్రిప్ ద్వారా ప్రతి 4 రోజులకు ఒకసారి వీక్ వారానికి 2 సార్లు అంటే యూరియా అయితే 3.6 కిలోలు అమ్మోనియం సల్ఫేట్ 5.3 కిలోలు అట్లాగే 15 నుంచి 35 అంటే అప్పటికి మనకు కుదుల స్టేజ్ వస్తుంది. ఈ కుదుల స్టేజ్ లో మనము 16 నుంచి 35 రోజులు అంటే సుమారుగా 7 సార్లు వాడాలి. వారానికి 2 సార్లు వేసుకున్నా కూడా 7 సార్లు వాడాలి. దానికి మనకి యూరియా 46 కిలోలు అవసరం ఉంటుంది. ఈ యొక్క స్టేజ్ లో అమ్మోనియం సల్ఫేట్ 19 కిలోలు ఉంటుంది. మీరు MOP 5.3 కిలోలు ఉంటుంది. అంటే మనం 4 రోజులకోసారి డ్రిప్ ద్వారా వచ్చినప్పుడు 6.9 కిలోలు యూరియా అవసరం ఉంటుంది. అమ్మోనియం సల్ఫేట్ 2.9 కిలోలు వేయాలి. పొటాషియం అనేది ఇక్కడ నుంచి మనకి మొదలవుతుంది. పొటాషియం అనేది ఈ రోగాల నుంచి తట్టుకునే శక్తి పెంచడానికి మనకి ఇక్కడ పొటాషియం కొంచెం మోతాదులో వేయాల్సి వస్తుంది. 0.8 అంటే 800 గ్రాములు. ఎప్పుడైతే మాక్సిమం టెలర్ అంటే మనకి కుదురు మొత్తం వచ్చి ఎప్పుడైతే పాలు పోసుకుంటే దశలో ఉంటుందో అప్పటి నుంచి మనకి పొటాషియం అవసరం ఎక్కువ ఉంటుంది. పొటాషియంతో పాటు యూరియా అవసరం కూడా ఉంటుంది. పొటాషియం అవసరం ఎక్కువ ఉంటుంది. పొటాషియంతో పాటు యూరియా కూడా నత్రజని కూడా అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనకి పాలు పోసుకునే దశ అయిపోతుందో అప్పుడు మనకి పొటాషియం ఎక్కువ అవసరం ఉంటుంది. ఎందుకంటే తాలు శాతం రాకూడదు. ఆ గింజ గట్టి కావడానికి మనము పొటాషియం అనేది ఎక్కువ ఈ టైంలో వాడటం జరుగుతుంది. సో ఈ ప్రణాళిక కూడా మీరు అందరూ తీసుకొచ్చేది మీ అందరూ కాల్చుకుంటూ ఎవరైనా కావాలన్నాడు కూడా మీకు మెయిల్లో కానీ వాట్సాప్లో కానీ పంపించడం జరుగుతుంది. సో ఇక్కడ నత్రజని అనేది మేము ఇచ్చిన మోతాదే కాకుండా ప్రతి ప్రాంతానికి మారుతుంది. మీరు యొక్క భూమి యొక్క ఇది స్థితిని బట్టి మారుతుంటుంది కాబట్టి దీనికి ఐసీఆర్ వాళ్ళు డైరెక్టర్ ఆఫ్ రైస్ రిజిస్ట్రేషన్ వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు కూడా ఇది చార్ట్ తయారు చేశారు. ఈ దీన్ని ఉపయోగించి మనము ఎంత నత్రజని అవసరమో ఎప్పటికప్పుడు తెలుసుకొని అంతా వాడుకుంటే మనం నత్రజని చాలా సమపాలనలో వాడినట్టు ఉంటుంది. లేకపోతే మీ అందరూ తెలుసు నత్రజని ఎక్కువ కొద్దీ మనకి మీ బీపీహెచ్ అంటే మీకు చూడదాం అంటాం బ్లాండ్ పాయింట్ ఆఫర్ కానీ బ్లాస్ట్ కానీ ఎక్కువ రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం నత్రజని ఒక ఇదిగా వాడుకుంటూ సమపాలన వాడుకుంటామో ఇవన్నీ చీడపడి నుంచి కూడా మనము తగ్గించుకోవచ్చు. తర్వాత
పెరుగుదల కూడా అంటే మనకి కాయ కాలిపోవటం కానీ అన్ని కూడా ఉండదు అన్నట్టు. సో ఇవన్నీ మేము 9 సంవత్సరాలు చేసేటువంటి వివిధ రైతుల పొలాల్లో కానివ్వండి, ఈ యొక్క వివిధ ఈ యొక్క రిజర్వ్ స్టేషన్ లో కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంది. ఇక్కడ చూసినట్టయితే మీకు దిగుబడి, ఇది మేము రిజర్వ్ స్టేషన్ లో చేసింది, మా యొక్క జైన్ యొక్క రిజర్వ్ స్టేషన్ లో. ఇక్కడ చూస్తే మీకు దిగుబడి ఈళ్ళు ఎకరానికి 3 టన్నులు ఎకరానికి, అంటే 30 క్వింటాల్ పైన రావడం జరిగింది. వాటర్ అనేది మనకి 95 లక్షల లీటర్లు ఎకరానికి సరిపోయింది. అట్లా డ్రిప్ చూసుకుంటే 3.5, అంటే మామూలుగా ఫ్లడ్ లో 3 టన్నులు ఎకరానికి అయితే 3.5 డ్రిప్ మీద రావడం జరిగింది. ఇది మామూలుగా మీ అందరు కూడా ఈ ఫ్లడ్ ఇరిగేషన్ లో కానీ మల్చేసి అంటే గడ్డి రాకుండా ఉండడానికి వివిధ రకాల ప్రయోగాలు చేయడం జరిగింది. అట్లాగే పేపర్ మల్చింగ్ వేసి అన్ని కూడా చేయడం జరిగింది. బట్ పేపర్ మల్చింగ్ అన్ని మనము లాస్ట్ స్కేల్ చేయలేం కాబట్టి మనం ఈ కెమికల్స్ ని వాడటం చాలా ఇది అన్నట్టు. కాకపోతే అంటే ప్రయోగాలు చేయడం జరిగింది, మన కాస్ట్ దిగుబడి పెరిగి ఒక ప్లాస్టిక్ మల్చి కాస్ట్ తగ్గిందంటే మనం ప్లాస్టిక్ మల్చింగ్ కూడా గడ్డి మీద కెమికల్ చల్లకుండా అక్కడ ప్లాస్టిక్ మల్చి చేసుకుని చేయొచ్చు. బట్ అంటే ప్రస్తుతానికి అయితే మనము ఈ కలుపు మందుల మీద ఆధారపడాల్సి వస్తుంది. మనం గత 9 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ మేము దగ్గర దగ్గర 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రైతుల ఫీల్డ్లో 200 ఎకరాల్లో చేయడం జరిగింది. ఆ 200 ఎకరాల్లో కూడా ఈ సక్సెస్ స్టోరీ చూడొచ్చు. ఇది వైజాగ్ లో పోయిన సంవత్సరం మేము ఖరీఫ్ పంటలు వేసినది. అతను చూసుకుంటే దిగుబడి ఇది డ్రిప్ కింద అయితే 18.20 క్వింటాల్ అంటే 18 క్వింటాలు రావడం జరిగింది. అట్లాగే దీంట్లో కన్వెన్షన్ మామూలు సాంప్రదాయ పద్ధతులు అయితే 11.11 క్వింటాలు రావడం జరిగింది. అంటే డ్రిప్ వల్ల అదనంగా 6.65 క్వింటాలు దిగుబడి రావడం, ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. అంటే రైతుకి సుమారుగా 10,000 రూపాయలు అదనంగా ఈ డ్రిప్ వల్ల చేయడంతో అదనంగా రావడం జరిగింది. ఇటు నీళ్లు చూసుకుంటే, నీళ్ల పారకం చూసుకుంటే మామూలుగా ఇచ్చే పారకం కంటే కూడా దాంట్లో 50% నీళ్లు తగ్గినాయి దాంట్లో. అంటే మనం అదే నీళ్లతో 1 ఎకరం పండించే నీళ్లతో ఇతను 2 ఎకరాలు సాగు చేసుకోవడం జరిగింది. తర్వాత వరి అయిపోగానే వరి తర్వాత ఈ అతను మేజ్ పెట్టుకోవడం జరిగింది. అంటే 0 టిలేజ్ మేజ్, అంటే మనం ఎత్తుమళ్ళు మీద పెడుతున్నాం కాబట్టి అది దున్నకుండా అదే డిప్లేటర్ కింద మళ్ళీ స్వీట్ కార్న్ పెట్టుకోవడం జరిగింది. ఈ స్వీట్ కార్న్ పెట్టుకోవడం వల్ల ఆయనకి దిగు ఆదాయం వచ్చేటప్పటికి 46,000 ఆదాయం వచ్చింది. ఇది మనకి స్వీట్ కార్న్ తర్వాత అంటే మొత్తం రైతుకు వచ్చింది. అంతే ఏంటంటే మనకి వరి మీద 10,000 ఎక్స్ట్రా అదనంగా వచ్చింది, ప్లస్ ఇది మనకి ఈ యొక్క స్వీట్ కార్న్ అంటే మక్క మీద 46,000 వచ్చింది. అంటే దగ్గర దగ్గర ఆ రైతుకి ఆ సంవత్సరం ఆదాయం వచ్చి 56,000 ఆదాయం దగ్గర ఆదాయం వచ్చింది. అట్లా ఇతను కూడా వైజాగ్ లో ఒక విలేజ్ చిన్న బొడ్డిపల్లి అని, అతనికి కూడా ఎకరానికి 19 క్వింటాలు రావడం జరిగింది. అదే మనకి మామూలుగా పద్ధతులు అయితే సాంప్రదాయ పద్ధతిలో 11 క్వింటాలు రావడం జరిగింది. అంటే అదనంగా ఈ బిందు సేద్యంతో అదనంగా 7 క్వింటాలు వచ్చింది. దానివల్ల అతనికి 12,000 రూపాయలు అదనం రావడం జరిగింది. నీరు మటుకు 40%, అంటే 1 ఎకరం పండించిన 2 ఎకరాల్లో ఆయన పండించడం జరిగింది. ఇతను కూడా వరి తదనంతరం 0 టిలేజ్ మేజ్ అదే మళ్ళీ మీద అదే లీటర్ కింద మొక్క చేయడం జరిగింది. అదే స్వీట్ కార్న్ తీపి మొక్కజొన్న చేయడం జరిగింది. అతను దానివల్ల అతనికి 49,000 ఆదాయం రావడం జరిగింది ఎకరానికి. ఇది కూడా వైజాగ్ డిస్ట్రిక్ట్ లో రైతు బిందు సేద్యంతో వరి సాగు చేయడం జరిగింది. ఇతను చూసినట్టయితే ఎకరానికి 17 క్వింటాల్, ఇది మొత్తం ఇసుక భూమి, ఇది అసలు వరికి రాదు. అట్లాంటి దాంట్లో బిందు సేద్యంతో వరి చేయడం జరిగింది మొదట. సో దానివల్ల ఏంటంటే ఆయనకి 2 క్వింటాలు అదనంగా రావడం జరిగింది. ఇట్లా ఇది కూడా వైజాగ్ లో రావడం జరిగింది. 18 క్వింటాలు ఎకరానికి దిగుబడి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇసుక భూమిలో, మొత్తం ఇసుక భూమిలోనే వరి పండించిన భూమిలో పండించడం జరిగింది. ఇంకోటి చూసారా మీరు, పోయిన సంవత్సరము ఈ యొక్క సుడిదోమ అంటే బీపీహెచ్ అనేది బ్రాండ్ ఆఫర్ అనేది మొత్తము కోస్టల్ ఆంధ్ర అన్ని కూడా మొత్తం అన్ని కూడా ఎఫెక్ట్ అయింది. అయితే
ఎక్కడైతే బిందు సేద్యంతో చేయడం జరుగుతుందో ఆ బిందు సేద్యం ఉన్న తోటలో మటుకు ఈ యొక్క సుడిదోమ అనేది అస్సలు లేకుండా పోయింది. అందుకని చుట్టూ ఎందుకు తీసామంటే ఆ ఎక్కడైతే బిందు సేద్యం చుట్టూ వరి సాగు చేస్తున్నారో అన్ని కూడా ఈ సుడిదోమకి గురైనవి. కాబట్టి బిందు సేద్యంతో మనకు ఎక్కడైతే చేస్తున్నారో దాని చుడిదోమ లేదు, ఎందుకంటే మనకు నీళ్లు నిలబెట్టట్లేదు, తర్వాతనేమో మైక్రో క్లైమేట్ లేదు కాబట్టి అక్కడ సుడిదోమ అనేది ఆశించలేదు. ఇంకోటి ఏం ఆశించంటే సుడిదోమ ఎక్కడైతే బాగా వచ్చిన తోటల్లో కూడా రైతులు ఈ మందులు పైన స్ప్రేయడం జరుగుతుంది. అసలు కింద కుదురులలో చేయాలి, యాక్చువల్ గా ఈ సుడిదోమ అనేది కుదురులో ఉంటది కాబట్టి దయచేసి రైతులు స్ప్రే చేసినప్పుడు వీటి నివారణకు ఆ కుదురులు బాగా తడిసేటట్టుగా స్ప్రే చేయాలి. సో ఇది కూడా బిందు సేద్యంతో ఆర్గానిక్ పద్ధతిలో చేసింది, ఇతను ఏం ఎరువులు కానీ ఏం వేయకుండా చేశాడు. దానివల్ల ఆయనకి 18 క్వింటాల్ ఎకరానికి వచ్చింది. మామూలు పద్ధతులు అయితే ఎరువులు వేసి మామూలు పద్ధతులు సాంప్రదాయ పద్ధతులు చేసినప్పుడు 11 క్వింటాలు వచ్చేది. ఇది ఎరువు లేకుండా చేసినా కూడా ఇతనికి అదనంగా డ్రిప్ కింద అంటే వేస్ట్ డీకంపోజర్ కానీ అవి పశువుల పెండతో స్లరీ చేసి చేయటం చేర్చడం 6 క్వింటాలు అదనంగా వచ్చింది అంటే తద్వారా ఆయనకి 17,000 రూపాయలు అదనంగా ఈ యొక్క అంటే దీనికి ఆర్గానిక్ కాబట్టి ఈ కొనుగోలు అనేది 2,600 రూపాయలు క్వింటాల్కి కొంట అమ్మటం జరిగింది. ఆయన వరి తర్వాత ఇతను కుసుములు పండించడం జరిగింది. కుసుముల ద్వారా ఆయనకి అదే పంట 37 రూపాయలు జరిగింది. ఇది కూడా బిందు సేద్యంతో వరి సాగు. ఇది తెలంగాణ ప్రాంతంలో మెదక్ డిస్టిక్ లో షామిర్పేటలో పండించడం జరిగింది. పోయిన సంవత్సరం 2018-19 ఖరీఫ్ లో చేయడం జరిగింది. ఇతను వచ్చినప్పుడు డిప్ కింద 25 క్వింటాలు దిగుబడి రావడం జరిగింది. అదే పక్కన కన్వెన్షనల్ పద్ధతిలో జరిగే 2 ఎకరాలతో ఉండే దాంట్లో 18 క్వింటాలు ఎకరానికి రావడం జరిగింది. అంటే అదనంగా డిప్ కింద 7.2 క్వింటాలు దిగుబడి ఎక్కువ రావడం జరిగింది. తద్వారా ఆ రైతుకి 14,000 రూపాయల ఆదాయం ఎక్కువ రావడం జరిగింది. అదే నీటి వాడకం చూసుకున్నట్టయితే ఆయన మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో ఇచ్చే నీటి కంటే కూడా 50% నీళ్ళే ఆయన ఇవ్వడం జరిగింది. సో ఉన్న నీటితో ఆయన 2 ఎకరాలు వరి సాగు చేయడం జరిగింది. అంటే ఇంతకుముందు 1 ఎకరం సాగు చేసే అది ఇప్పుడు 2 ఎకరాలు సాగు చేయడం జరిగింది. అంటే దాంట్లో వచ్చేది కూడా 20 క్వింటాల్, అంటే అదనంగా ఇంకో 20 క్వింటాలు ఆ ఉన్న నీళ్లతోనే అతనికి ఆదాయం రావడం జరిగింది. ఇది కూడా బిక్నూర్ మండలంలో మెదక్లో చేయడం జరిగింది. ఇతనికి డ్రిప్ లో 30 క్వింటాల్ ఎకరానికి రావడం జరిగింది. దిగుబడి మామూలుగా సాంప్రదాయ పద్ధతిలో 18 క్వింటాల్ ఎకరానికి రావడం జరిగింది. అంటే డ్రిప్ పెట్టడం వల్ల అదనంగా 12 క్వింటాలు అదనంగా వచ్చింది. అంటే అదనపు ఆదాయం వచ్చి 22,000 రూపాయలు అదనంగా ఆదాయం అయ్యడం జరిగింది. కాకపోతే నీళ్లు తక్కువ ఉన్నాయి కాబట్టి రబీలో అతను వేరే పంటలు ఏమి వేయలేదు. ఇది ప్రకాశం జిల్లాలో బిందు సేద్యం కింద సుబ్బారెడ్డి గారిని పెట్టడం జరిగింది. ఇతనికి 30 క్వింటాల్ ఎకరానికి రావడం జరిగింది. కన్వెన్షన్ లేదు, అతని పక్కన ఏం పెట్టలేదు కన్వెన్షన్ కాబట్టి ఒక దీని వల్లనే 30 క్వింటాలు రావడం జరిగింది. సో ఇది మొదట యాక్చువల్గా మా స్ఫూర్తికి 2009లో ఇది మెదక్లో దీనికి డ్రిప్ పెట్టడం జరిగింది. ఎందుకంటే డ్రిప్ మేము అప్పుడు వెళ్ళి చూసినప్పుడు ఎవరైతే ఇది ఇసుక భూమి మొత్తము ఒళ్ళుగా మామూలుగా 5-6 తళ్ళు ఇచ్చి చేస్తుండే వాళ్ళు, దాంట్లో ఎక్కడైతే నీరు తక్కువ ఉందో అక్కడ కుదురుల శాతం ఎక్కువ ఉన్నది. ఆ కుదురుల శాతం ఎక్కువ ఉండటంతో అప్పుడు అనిపించింది మనం డిప్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తున్న ఉద్దేశంతో ఇక్కడ మేము శ్రీకారం చుట్టడం జరిగింది మెదక్లో. ఇది 2009లో. సో ఇతను దిగుబడి చూసుకున్నట్టయితే అప్పుడు 38 క్వింటాలు ఎకరంగా రావడం జరిగింది డ్రిప్ కింద. తర్వాత ఏమో మామూలు పద్ధతులు అయితే 24 క్వింటాల దిగుబడి వచ్చింది. అంటే అదనంగా 14 క్వింటాలు డిప్ తో ఆయనకి రావడం జరిగింది. నీళ్లు మటుకు 40% అయింది. ఎందుకంటే ఇసుక భూమిలో అతను వరి పండించాలంటే చాలా కష్టంగా ఉండేది, పర్క్యులేషన్ ఎక్కువ ఉండేది. అంటే లోపలికి వెళ్ళిపోతుండే కానీ మనకి నీరు పారకం జరిగేది కాదు. ఎప్పుడైతే డ్రిప్తో పెట్టుకున్నాడో అది మొత్తం 15 ఎకరాలు కూడా డ్రిప్ మీద బిందు సేద్యంతో వరి సాగు చేయడం జరిగింది అప్పుడు. తర్వాత ఇది కూడా మెదక్లోనే ఇమ్మి అంటే ఇక్కడ చేయటంతో కలిసి ప్రయోగం చేయడం జరిగింది రైతుల ఫీల్డ్ లోనే.
2011లో చూశారు కదా. ఇక్కడ డిప్ కింద అయితే ఈ కుదుళ్ళు చూడండి, కింద కుదుళ్ళు అయితే 42 టిల్ల కుదుళ్ళు, ఒక 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 కుదుళ్ళలో 42 పిల్లకలు. అదే సాంప్రదాయ పద్ధతిలో ఒక కుదుళ్ళలో 28 టిల్లలు వచ్చినాయి. ఇటు విత్తనం విత్తనం కానీ మనం గింజ చూసుకున్నట్టయితే ఫ్లడ్ ఇరిగేషన్ 80 ఉంటే ఒక ఒక దీనికి దీంట్లో 150 గింజలు రావడం జరిగింది. ఇది మెదక్ జిల్లాలో ఒక రైతు పొలంలో పండించడం జరిగింది 2011లో. అప్పుడే మొత్తం ఈ మన రాజ్యాంగ సైంటిస్టులు కానీ ఎక్కడ కానీ అందరూ వాళ్ళు వచ్చి తగు సలహాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే డిప్లో అందరూ కొత్త కాబట్టి దాన్ని నీటి నీటి ఉన్నది ఎప్పుడు ఎంత కావాలి పెంచాలా వద్దా అని చూసి వాళ్ళు తగిన సలహాలు ఇవ్వడం జరిగింది. ఇది చూసుకున్నట్టయితే 32 క్వింటాలు దిగుబడి, డిప్ కింద 32 క్వింటాలు వచ్చింది. అదే మామూలు సాంప్రదాయ పద్ధతిలో ఆయనకి 26 క్వింటాలు రావడం జరిగింది. అంటే మామూలుగా అదనంగా డిప్ కింద అదనంగా 6 క్వింటాలు అదనంగా రావడం జరిగింది. నీటి వినియోగం మటుకు సాంప్రదాయ పద్ధతిలో పోల్చుకుంటే దీనిలో 40% వేయడం జరిగింది. అంటే మిగతాది కూడా వేరే పంటకి ఉపయోగించడం జరిగింది. ఇది మెట్పల్లిలో, కరీంనగర్ మెట్పల్లిలో దగ్గర 2013 ఖరీఫ్లో చేయడం జరిగింది. ఇతను మొదటిసారిగా ఈ వరి సాగు చేపట్టాడు. అంతకుముందు నీళ్లు లేవు కాబట్టి మామూలుగా వేరే వేరే పంటలు వేసుకోవడం జరిగేది, మొక్క కానీ కానీ. అది ఎప్పుడైతే బిందు సేద్యంతో పెట్టమని చెప్పామో ఆ బిందు సేద్యంతోనే పెట్టడం జరిగింది. ఆ ఉన్న నీళ్ళతోనే మొత్తం 36 క్వింటాలు దిగుబడి వచ్చింది ఉన్న నీళ్ళతోనే. ఇవన్నీ కూడా పలాస రిజిస్ట్రేషన్ కానీ అందరు రైతులు కూడా ఈ ఫీల్డ్ని సందర్శించడం జరిగింది. అది అంటే 36 క్వింటాలు రావడం అనేది అసలు నిజమా కాదని కాదని చెక్ చేయడానికి మొత్తం సైంటిస్టులు కానీ ఆ ఊళ్ళో రైతులందరూ కూడా రావడం జరిగింది, చూడటం జరిగింది. ఇది ఇక్కడ చూసినట్టయితే మనకి డిప్ కింద 36 క్వింటాలు ఎకరానికి. అదే మామూలుగా పక్కన అదే పొలం పక్కన ఉండే వేరే రైతుకి 22 క్వింటాలు రావడం జరిగింది. అంటే 16 క్వింటాలు అదనంగా ఇతనికి దిగుబడి రావడం జరిగింది. నీరు మటుకు ఉన్న నీటిలోనే 48 యాక్చువల్గా నా అర్ధకరం కూడా రాదు, అట్లా ఎకరం పండించుకోవడం జరిగింది ఆ ఉన్న నీళ్ళతోనే. అంటే ఉన్న నీళ్ళతోనే అర్ధకరం బదులు 2 ఎకరాలు పండించడం జరిగింది. అతనికి చూసి ఈవెన్ కలెక్టర్ గారు కానీ ఆయనకి అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మన రైస్ రిజిస్ట్రేషన్ రాజనగర్లోనే ఆయనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇతను ఇన్నోవేటివ్ ఫార్మర్ గా ఉన్న నీళ్ళతోనే ఎక్కువ దిగుబడి సాధించినందుకు అతనికి 2015లో అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది 2013లో బిందు సేద్యం కింద వరి సాగు చేయడం జరిగింది తుంగతుర్తి గ్రామంలో. ఇక్కడ ఏం చేసామంటే మేము తుంగతుర్తి గ్రామంలో బిందు సేద్యము తుంపల సేద్యం రెండింటితో చేశాము. కాకపోతే బిందు సేద్యం తుంపల సేద్యంలో దిగుబడి తక్కువ రావడం జరిగింది. బిందు సేద్యంలో మటుకు 42 క్వింటాలు ఎకరానికి వచ్చింది. ఇంట్లో మొత్తం నల్ల భూమి మంచి భూమి ఇతను మొత్తం చెప్పినట్టుగా చేయడం జరిగింది. హైయెస్ట్ గా అత్యధికంగా ఇతను 42 క్వింటాల దిగుబడి వచ్చింది. అదే మేము స్ప్రింక్లర్ల కింద అయితే 32 క్వింటాలు ఇది వచ్చింది. అదే మామూలు పద్ధతులు అయితే సాంప్రదాయ పద్ధతులు ఆయనకి 22 క్వింటాలు రావడం జరిగింది. అంటే అదనంగా డ్రిప్ కింద అయితే 19 డైరెక్ట్ సీడింగ్ ఇది. అంటే మనం డైరెక్ట్ విత్తనం పెట్టి చేయడం జరిగింది. సో 19 క్వింటాలు అదనంగా రావడం జరిగింది. మైక్రో స్ప్రింక్లర్ కింద 9 క్వింటాలు అదనంగా రావడం జరిగింది. నీటి ఆదా చూస్తే దీంట్లో డిప్లొమీ 52% మిగులు ఆదా జరిగింది, మొత్తం వాడటం జరిగింది. మైక్రో స్ప్రింక్లర్ అయితే 30% ఆదాయం వాటర్ అంటే తక్కువ. అంటే దీంట్లో ఆపరేషన్ లాస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీంట్లో వినియోగం 30% ఆదాయంది. దీంట్లో 52 ఉన్న వాటర్లో 50% వాటర్ని వినియోగించుకోవడం జరిగింది. సో ఇది కూడా విజయనగరం ఆంధ్రాలో చేయడం జరిగింది. ఇతనికి 36 క్వింటాలు ఎకరానికి రావడం జరిగింది. తర్వాత మామూలు సాంప్రదాయ పద్ధతిలో 20 క్వింటాలు రావడం జరిగింది. అంటే బిందు సేద్య పద్ధతిలో 16 క్వింటాలు అదనంగా రావడం జరిగింది. ఇతను ఇతను వరి తర్వాత మళ్ళీ కూరగాయలు వేసుకోవడం జరిగింది. కూరగాయల్లో అదనంగా ఇతనికి ఇన్కమ్ రావడం జరిగింది. అంటే ఈ మామూలుగా బీరకాయ కానీ జర్కిన్స్ కానీ వేసుకోవడం జరిగింది. అదనంగా అతనికి ఆ సంవత్సరం వరి తర్వాత అదనంగా ఆదాయం రావడం జరిగింది. ఇది కూడా విజయనగరంలోనే సిరి పద్ధతులు పెట్టాము. సిరి పద్ధతిలో బిందు సేద్యము, సిరి పద్ధతిలో బిందు సేద్యం అనేది చాలా సక్సెస్ కాలేదు. ఎందుకంటే నీరు లేకుండా కోన్వేడ నాటడం అనేది చాలా కష్టంగా ఉంది కాబట్టి
బిందు సేద్యం వంది డైరెక్ట్ గా ఎత్తుమండలమే చేయడం జరిగింది. ఇది కూడా వైజాగ్ లోనే బిందు సేద్యంతో చేసింది, డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి చేసింది జరిగింది. ఇది చూస్తే 2 టన్నుల 96 అంటే 29 క్వింటాల్ ఎకరానికి వచ్చింది. మామూలుగా అయితే 18 క్వింటాల్ దానికి దిగుబడి చేసిన సాంప్రదాయ పద్ధతిలో. అంటే దీని మీద చూసుకున్నట్టయితే అధికంగా డ్రిప్ విధానంలో ఆయనకి బిందు సేద పద్ధతిలో 1 టన్ను దిగుబడి ఎక్కువ రావడం జరిగింది. నీరు మటుకు అదే 30% నీటి వినియోగం చూడడం జరిగింది. తద్వారా ఆయన 2 ఎకరాలు మొత్తం వరి సాగు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఆ ఉన్న నీళ్లతో 1 ఎకరం చేసుకున్న రైతు ఇవాళ 2 ఎకరాలు బిందు సేద్యంతో వరి సాగు చేయడం జరుగుతుంది. దీనికి బిందు సేద్యం పెట్టిన రైతులందరూ కూడా పొలాల్లో మేము వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం కానీ తగు సూచనలు సలహాలు ఇవ్వడం కానీ జరుగుతుంది. పెట్టుకున్నందరూ కూడా అక్కడ రైతులందరూ కూడా వచ్చి చూడటం జరుగుతుంది. బిందు సేద్యం కింద అంటే దిగుబడి కానీ లేకపోతే ఇది కానీ ప్రెస్టెంటిజం అనేది ఎట్లా ఉంది అనేది కూడా తెలుసుకొని రాబోయే కాలంలో బిందు సేద్యానికి మారటం జరుగుతుంది. ముఖ్యంగా ఈ డెల్టా ప్రాంతాలు కాకుండా అప్లాండ్ ఏరియాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా డ్రిప్ విధానంలో ఇది వచ్చినప్పుడు మనము కంటిన్యూగా 10 నెలలు వరి తర్వాత 0 టిలేజ్ మేజ్ 0 టిలేజ్ మేజ్ తర్వాత కూరగాయలు లేకపోతే ఏదైనా రైతుకి 10 నెలల వరకు ఆదాయం ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ బిందు సేద్య పద్ధతిలో వరిని మొదలు పెట్టడం జరిగింది. దీనికి 2 రాష్ట్రాలు కూడా సపోర్ట్ చేసినాయి. ఫ్యూచర్ లో కూడా ఈ రాబోయే కాలంలో కూడా బిందు సేద్యంతో చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్యాడీ ఇవన్నీ కూడా రైతులకి బిందు సేద్యం పెట్టిన రైతులందరూ కూడా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏంటి అసలు డ్రిప్ వల్ల డ్రిప్ ఫర్టిగేషన్ చాలా ఇంపార్టెంట్. గుట్టిగా డ్రిప్ ద్వారా నీళ్ళు ఇచ్చినప్పుడు దానివల్ల ఫలితాలు ఏముండవు. దాంతో పాటుగా మనం ఎప్పుడైతే ఎరువులు ఇస్తామో అప్పుడే మనకి ప్రయోజనం ఉంటుంది. మనకేంటే దీనివల్ల దిగుబడి 50 నుంచి 100% పెరుగుతుంది. మనకి గడ్డి కూడా చాలా మంచి గడ్డి రావడం జరుగుతుంది పశువులకి. నీటి యొక్క వినియోగ శాతం బాగా పెరుగుతుంది. తర్వాత 60% వరకు నీటిని మిగల్చుకోవచ్చు. అంటే 60% అంటే 1 ఎకరం పండే నీళ్ళతో 2 ఎకరాలు పాలించుకోవచ్చు. అట్లాగే మనకి విత్తనం ఖరీదు కూడా తగ్గుతుంది. ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా ఎందుకంటే డ్రిప్ ద్వారా ఎప్పుడైతే ఎరువులు ఇస్తున్నామో దాని స్టేజ్ని బట్టి దానివల్ల కూడా మనకి 30% ఎరువులు ఆదా అవుతుంది మనకి. తర్వాత మనం ఏంటంటే నీళ్లు నిలబడ కాబట్టి మనకి ఈ యొక్క చుడిదోమ యొక్క తెగులు కానీ బ్లాస్ట్ కానీ ఇవన్నీ కూడా మనకి చాలా వరకు కంట్రోల్ అవ్వడం జరిగింది. తర్వాత మనకి ఏంటంటే లేబర్ రిక్వైర్మెంట్ తక్కువ ఉంటుంది. ఎప్పుడు నీళ్ళు ఇవ్వాలన్నా కూడా నీళ్ళు పెట్టడం ఉన్నా కూడా అన్ని కూడా మనకి చాలా నీటి యొక్క వాడకంలో అంటే గట్టులు చేయడం కానీ వాటి కానీ కాలు చేయడం కానీ కూడా లేబర్ అవసరం లేదు. సో దానివల్ల కూడా ఆ ఖర్చు కూడా మనకి చాలా తగ్గుతుంది. ఇన్ని సంవత్సరాలు 9 సంవత్సరాలు చేసిన రైతులకు అనుభవం ఏంటంటే మనకి 30 నుంచి 50% దిగుబడి పెరుగుతుంది. మనకి నీటి వినియోగ శాతం పెరగడంతో నీటి వాడకము 45 నుంచి 50% తగ్గిపోయింది ఇంట్లో. అలాగే మనందరికీ విద్యుత్ కూడా 50 నుంచి 50% విద్యుత్ కూడా తగ్గిపోయింది. అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ మనకి 2 రాష్ట్రాలలో కూడా కరెంట్ ఇది రైతులకి ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి ప్రాబ్లం లేదు. కాబట్టి ఫ్యూచర్ లో రాబోయే కాలంలో మటుకు రైతులు దీనికోసం దృష్టి పెట్టుకోవాలి. మనకి ఒక విద్యుత్ వినియోగ శాతం అనేది 50 నుంచి 50% తగ్గిపోతుంది మనకి. తర్వాత ఇంకా బిందు సేద్యం తర్వాత మేము ఇంకోటి గమనించింది ఏంటంటే మనకి 2 వారాలకు ముందే దీనికి ఒక కోతకు రావడం జరుగుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మనకి వాతావరణంలో మీథేన్ గ్యాస్ ఎప్పుడైతే నీళ్లు నిలబెడతామో ఎరువులు వాడతామో ఈ మీథేన్ గ్యాస్ అనేది వెలువడుతుంటది ఎప్పుడు. ఆ మీథేన్ గ్యాస్ మనకి ఎప్పుడంటే ఓజోన్ పొర మీద చాలా నష్టపరుస్తుంది కాబట్టి ఆ మీథేన్ గ్యాస్ కూడా మనకి చాలా వరకు తగ్గిపోతుంది. మనకి ఖర్చు చూసుకున్నట్టయితే ఇటు సాంప్రదాయ పద్ధతుల్లో కానీ ఈ డ్రిప్ పద్ధతిలో కానీ అంటే డ్రిప్ పద్ధతి ఎందుకు తక్కువైందంటే ఇక్కడ మనము ఈ డ్రిప్ యొక్క లైఫ్ అంటే మనము 7 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా దాని డ్రిప్ను వాడుకుంటాం కాబట్టి ఏదైతే డ్రిప్ మీద ఖర్చు పెడుతున్నామో అది 7 సంవత్సరాలు భావించడం జరిగింది. అందుకని మనకి ఇక్కడ ఏంటంటే మామూలు పద్ధతులు చూసుకుంటే 37,000 ఎకరానికి ఖర్చు వస్తే మనకి డ్రిప్ విధానంలో 36,000 ఖర్చు రావడం జరిగింది. అంటే మనకి చాలా వరకు విత్తన ఖర్చులు కానీ ఎరువుల ఖర్చులు కానీ ఇటు అన్ని కూడా ఖర్చులన్నీ తగ్గటం వలన మనకి 36,000 ఎకరానికి రావడం జరిగింది.
సో దీంట్లో ఉన్న ముఖ్య ప్రాబ్లం ఏంటంటే మనకి ఎప్పుడైతే మనము బిందు సేద్యంతో చేస్తామో దాంట్లో ముఖ్యంగా కలుపు కలుపు అనేది ఏంటంటే మనము కలుపు మందులు ఉన్నాయి చాలా ఇప్పుడు రకాల కలుపు మందులు వచ్చినాయి మార్కెట్లోకి అదేంటంటే మనం 40 రోజుల వరకు అంటే మనం మొత్తం పంట పెరిగేంత వరకు గడ్డి లేకుండా చూసుకోవాలి ఆ గడ్డి మంది కొట్టేటప్పుడు కూడా కింద తేమ ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోవాలి మనము ఇంకోటి గడ్డి యొక్క ఇది 2-3 ఆకులు స్టేజ్లను కొట్టాలి అంటే బాగా గడ్డి పెరిగిపోయినాక మటుకు గడ్డి గడ్డి మంది పనికిరాదు ఎప్పుడైతే గడ్డి 1-2 ఆకు దశన ఉంటుందో ఆ టైంలోనే మనము ఆ స్టేజ్లోనే మనము ఈ గడ్డి కలుపు మందులు అనేది కొంచెం కొట్టుకోవడం జరగాలి అంతేకాని గడ్డి బాగా పెరిగిన మటుకు మనకి ఆ గడ్డి కంట్రోల్ కాదు సెకండ్ ప్రాబ్లం ఏంటంటే మనం డ్రై ఏరియాగా చేస్తున్నాం కాబట్టి కూరగాయ మనం మామూలుగా ఆరుచడి పంటలో చేస్తున్నాం కాబట్టి మన ఏరియాలో ఎక్కువ జింక్ డిఫిషియన్సీ బాగా అవ్వడం జరిగింది సో అందుకని మనం ఏంటంటే మనం దుక్కిలోనే ఎకరానికి 10 కిలోలు జింక్ వేసుకోవాలి లేదంటే స్ప్రే చేసుకోవాలి మనకి ఎప్పుడైతే 1-2 చోట్ల అవ్వడుతుందో తప్పనిసరిగా జింక్ స్ప్రే చేసుకోవాలి అది కూడా చిలేటెడ్ ఫామ్ లో డ్రిప్ ద్వారా కూడా జింక్ను ఐరన్ డ్రిప్ ద్వారా కూడా చిలేటెడ్ ఫామ్ లో ఎకరానికి 10 కిలోలు చొప్పున మనము ఇచ్చుకోవాలి ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే మనం ఇసుక భూములు అట్లా పెడుతున్నాం కాబట్టి ఈ టర్మైట్స్ అంటే నిమటోడ్స్ టర్మైట్ చెదలు కానీ టర్మైట్స్ ఎక్కువ ఉంటుంది చెదలు కానీ ఇటు నులి పురుగులు బాగా కొంచెం ఉంటుంది అక్కడక్కడ ఇసుక భూముల్లో తేలిక భూముల్లో సో దానికని ఏం చేసామంటే మేము ఈ యొక్క ఖరీఫ్ పంట కాలం ముందే వర్షాకాలం ఒక వర్షం పడంగానే జనుము చల్లుకొని జనుముని ఎప్పుడైతే మనము మళ్ళీ పూత వచ్చే ముందు 30-35 రోజుల్లో పూత రాగానే మనం భూములు దున్నేసుకుంటే మనకి భూమి యొక్క భూభౌతిక స్వరూపం బాగుపడుతుంది నీళ్ళు ఆపుకునే శక్తి పెరుగుతుంది దానివల్ల ఈ యొక్క నులి పురుగులు పెడితే రాదు ఎందుకంటే జనుముకి జనుము ఎప్పుడైతే వేస్తామో ఈ నులి పురుగులు ఆ జనుము వాసనకి నులి పురుగులు తగ్గిపోతాయి రావటం చూసారా మనకి ముఖ్యంగా మనకి వరిలో బీపేజ్ హాపర్ అంటే సుడిదం అంటాము సుడిదమ్మ ఇది తర్వాత ఆకుముడత అట్లాగే మనకి స్టెంబర్ రోడ్ వస్తుంది ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే ఎక్కువ నీరు వేయటంతో తర్వాత ఎక్కువ నత్రజని వాడటంతో ఎప్పుడైతే ఈ 2 కంట్రోల్ అవుతాయో మనకి ఈ యొక్క మేజర్గా బీపేజ్ అనేది వస్తే మనకి దగ్గర దగ్గర 60% పంట పోతుంది మనకి కాబట్టి నీళ్ళని కానీ ఎరువుల నత్రజని కానీ సమపాలన చూసుకుంటూ వాడాలి సమతుల్యం దీంట్లో సో నీరు తగ్గించుకుంటా ఉన్నప్పుడు ఎప్పుడైతే బిందు సేద్యంలో చేస్తామో దాంట్లో చుడిదాం అనేది చాలా తక్కువ రావటం జరిగింది అట్లాగే డిసీజ్ చూసుకుంటే బ్లాస్ట్ బ్లాస్ట్ కూడా ఏంటంటే నత్రజని ఎక్కువ వేయటము తర్వాత ఏమో నీరు ఎక్కువ ఉండటంతో మనకి ముఖ్యంగా ఈ బ్లాస్ట్ అనేది వస్తుంది ఈ బ్లాస్ట్ కూడా మనం ఎప్పుడైతే నత్రజని సమతుల్యంగా వాడుకుంటామో అట్లాగే నీరుని తక్కువ పెట్టుకుంటాం అప్పుడు ఈ బ్లాస్ట్ ఇది తీవ్రత చాలా తక్కువ ఉంటుంది మనకి రాబోయే కాలంలో నీరు 2025-2050కి అట్లీస్ట్ మనకి నీటి సమస్య ఎక్కువ అవుతుంది కాబట్టి ఏమన్నా అప్పుడు మనకు తెలియదు అప్పుడు ఏమన్నా 1 పైసా 1 లీటర్కి ఎప్పుడు ఎట్లయితే ఇప్పుడు ఇజ్రాయెల్ నీటికి ఎట్లా మీటర్ పెట్టి ఎట్లా పైసలు వసూలు చేస్తున్నారు అట్లాగే మనం 1 పైసా వేసుకున్నా 1 లీటర్కి మొత్తం 120 లక్షల లీటర్లు కావాలి ఒక ఎకరం ఒక పండించడానికి మనకి అంటే ఎంత అవుతుంది మనకి అప్పుడు 1 పైసా వేసుకున్నా కూడా 120,000 రూపాయలు మనకి ఖర్చు వస్తుంది ఒక ఎకరంలో ఒక 2.5 ఎకరాల్లో పండించడానికి అంటే దీని అర్థం ఏంటంటే మనము పిల్ల రాబోయే తరాలకి మనకి నీళ్ళని వాళ్ళకు కూడా అందించాలి అంటే మనం ఇప్పుడు ఏదైతే నీళ్లు వాడుతున్నామో అది అప్పుగా తీసుకున్నాం అది తిరిగి మళ్ళీ వచ్చే రాబోయే జనాలకు ఇవ్వాలి వాళ్ళు కూడా బతకాలంటే మనం ఇప్పుడుగా ఎప్పుడైతే నీటిని మనం సమర్థంగా వాడుకుంటామో రాబోయే తరాలకు కూడా నీటిని అందించడం జరుగుతుంది మనం ఈ కార్యక్రమం వీక్షించినటువంటి అందరికి కూడా నా నమస్కారాలు మీకు ఎటువంటి అనుమానం ఉన్నా కూడా ఎదుగున్నా కూడా నా సెల్ ఫోన్ ఇచ్చాను దీంట్లో అట్లాగే నా మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది మీకు ఎటువంటి అనుమానం కూడా వాట్సాప్ ఇవ్వచ్చు లేకపోతే మెయిల్ ఐడి కూడా పంపిస్తే మీకు రావటంగా మీ వలన రావటం కానీ లేకపోతే సరైన ఇవ్వడం కానీ జరుగుతుంది మీకు సో ఈ కార్యక్రమం చేసిన అందరికీ నమస్కారం.